సొంత బాబాయిని చనిపోతే వాళ్ళని ఎనకేసుకొచ్చే వ్యక్తి రేపొద్దున మీరు అధికారంతో కొమ్ముగాస్తా ఉన్నారు ఈ రోజున మిమ్మల్ని అతను ఎనకేసుకొస్తాడని మీరు ఎందుకు అనుకుంటున్నారు అతను జగన్ని నమ్ముకొని వెళ్తే కుక్కతో ఒక పట్టుకొని గోదారి ఇదినట్టు అధికారులకు ఇదే చెప్తా ఉన్నాను రేపొద్దున మళ్ళీ ఒక మాజీ ముఖ్యమంత్రికి ఈ స్థితి వచ్చినప్పుడు ఒక అధికారులుగా మీరు ఏ స్థాయిలో ఉంటారు మీరు ఆలోచించుకొనే చేయండి ఈ రోజున రెండు ఇంకొక ఆరు మన చెప్పాను ఆరు నెలలే మీకు అని చెప్పాను వాళ్ళందరికీ కూడా నేను ఎప్పుడూ కూడా పోలీస్ తోటి కన్ఫ్రంటేషన్ చేయను నేను గౌరవం నాకు పోలీస్ అంటే కానీ మీరు అంత అడ్డగోలుగా కూర్చొని చట్టాలని రాజ్యాంగాన్ని లాని అతిక్రమించి మీరు చేస్తే ఇంకా మేము మాట్లాడాల్సి వస్తుంది మొన్న తెలంగాణ ఆంధ్ర బోర్డర్ లో నేను వస్తున్నప్పుడు గొడవ ఇట్ ఇస్ నథింగ్ షార్ట్ ఆఫ్ ఎ సివిల్ వార్ అది సివిల్ వార్ అంటే చట్టాలని ఎన్ఫోర్స్ చేసే లా ఎన్ఫోర్స్మెంట్స్ కి ఎదురెళ్ళడం ఎందుకు ప్రజలు ఎదురొస్తారంటే అంత విసుగు ఉంది పోలీస్ వ్యవస్థ కూడా ఇంత బానిసత్వంతో ఉంటే నిజంగా ఎవరు ఏం చేయలేరు అప్పుడు ప్రజల చేతిలో తీసుకుంటారు మేము ఇంకా చాలా బాధ్యత గల వ్యక్తులం కాబట్టి చాలా పద్ధతిగా మాట్లాడుతున్నాం నేను మర్చిపోకండి అందరూ 2000 వచ్చే ఎన్నికలు 6 నెలలు జగన్ నీకు 6 మంత్స్ ఆరు నెలల తర్వాత జగన్ మద్దతుదారులు ఎవరైనా సరే మీరు ఇప్పుడే కరెక్ట్ చేసుకోండి మీరు ఎందుకంటే మీరు చంద్రబాబు నాయుడు గారికి జరిగింది కానీ నన్ను ఆపింది కానీ రిపీటెడ్గా మమ్మల్ని ఆపుతుంది కానీ ఏది ఇంక ఇది రిపీటెడ్గా వెళ్తూ ఉంది ఇంకా ఆరు నెలలు మీరు ఏం చేసినా మీకు గొడవే కావాలి మాకు సివిల్ వారే కావాలి యుద్ధ వాతావరణమే కావాలి అంటే మీకు యుద్ధమే కావాలంటే యుద్ధమే ఇస్తాం మీకు యుద్ధమే ఇస్తాం అలా కాదు నేను తప్పు కరెక్ట్ చేసుకున్నా కరెక్ట్ చేసుకోండి ఖచ్చితంగా కరెక్ట్ చేసుకోండి జగన్ ని నమ్ముకున్న వైసీపీ నాయకులందరూ కూడా ఒకసారి ఆలోచించుకోండి మీరు ఆలోచించుకొని మీరు అతనికి మద్దతు ఇవ్వాలా నిలబడాలా రేపొద్దున భవిష్యత్తులో మీరు కూడా ఇదే ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుంది మేము వదలం ఎవర్ని ఖచ్చితంగా ఏ ఒక్కరిని వదిలిపెట్టం ఇసక దోపిడీ చేసిన వాళ్ళని కానీ మైనింగ్ చేసిన వాళ్ళని కానీ అడ్డగోలుగా బెల్ట్ షాపులు అందరితో సహా అందరినీ బయటికి పట్టుకొస్తారు ఒక మాజీ ముఖ్యమంత్రిని మీరు రిమాండ్లో కూర్చోబెట్టగలిగినప్పుడు ఇంకా మీ పరిస్థితి మీరు ఊహించుకోండి రెండు వచ్చే ఆరు నెలల తర్వాత వచ్చే ఎన్నికలు ముందొస్తాయా రేపు వచ్చినా సరే జనసేన తెలుగుదేశం కలిపి పోటీ చేయబోతున్నాయి ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేయబోతున్నాయి ఇది కష్టంగా ఉండొచ్చు అలాగే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ దీనికి కలిసి వస్తుందని నేను సంపూర్ణంగా నేను విశ్వసిస్తున్నాను నమ్ముతున్నాను అదే జరుగుతుంది ఇప్పటివరకు బీజేపీ వాళ్ళు మీతో ఏమైనా మాట్లాడారా ఈ విషయం ఇది ఈ రోజు కాదంటే నేను ఎప్పుడు ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళినా జగన్ గురించి నేను ఎందుకు కంప్లైంట్ చేయనంటే ఆయనకు తెలియంది కాదు కదా ఒక దేశాన్ని సంపూర్ణంగా నడిపే వ్యక్తి ఆయన దగ్గర ఉన్న వ్యవస్థలు కానీ ఆయన దగ్గర ఉన్న యంత్రాంగం కానీ నేను చెప్పాల్సిన అవసరం ఉందా నన్ను విశాఖపట్నంలో ఇబ్బంది పెట్టారు నా సినిమాలు ఆపేశారు అని చెప్పి నేను ఆయన చెప్పాలా అది తెలియదా తెలుసు నేను ఎందుకంటే ఆయన టైంని వేస్ట్ చేయను నేను అలాగే రాష్ట్రంలో ఇంత దోపిడీ జరుగుతుంది ఇంత అరాచకంగా ఉందంటే ఆయన తెలియదా తెలుసు నేను చెప్పాల్సిన విధంగా తెలియజేస్తాను ఆయనకి చెప్పాను కూడా కానీ నేను వ్యక్తిగత ద్వేషం లేదు నాకు జగన్ మీద అది కూడా చెప్తున్నాను నిజంగా జగనే కనుక 151 ఎమ్మెల్యేలు ఉండి 30 మంది పార్లమెంట్ సభ్యులుండి అద్భుతంగా పాలిస్తే నేను ఈ రోజున ఈ పరిస్థితి వచ్చిండేదే కాదు జగన్ కూడా నేను హ్యాట్స్ ఆఫ్ చెప్పేవాడిని అద్భుతమైన పాలన కానీ నువ్వు చెయ్యకుండా అరాచకం చేస్తానంటే ఇది ఖచ్చితంగా ఇబ్బంది అందుకనే దీనికి ఖచ్చితంగా బీజేపీ సంపూర్ణ మద్దతు ఉంటుంది దీనికి నేను మీకు తెలియజేస్తాను చంద్రబాబు గారితో ములాఖాతులో ఎటువంటి విషయాలు చర్చించారు ములాఖాతులో నేను వారిని ఒకటే అడిగాను వారి ఆరోగ్యం ఎలా ఉంది మీలాంటి వ్యక్తికి ఇలాంటి పరిస్థితి రావడం చాలా బాధగా ఉంది నేను విభేదించాను మీతోటి పాలసీ పరంగా మీతో గొడవ పడ్డాను కానీ ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా నాకు మీ మీద ఇలాంటి అభిప్రాయం అయితే లేదు నాకు అది చాలా సంపూర్ణంగా తెలియజేశాను చాలా సంపూర్ణంగా తెలియజేశాను అలాగే అధికారులను కూడా అడిగాను ఆయన ఆరోగ్యం పెద్దలైనా వయసు పెద్దదైంది ఏమాత్రం చూస్తున్నారు సరిగ్గా ఉందంటే వాళ్ళు చెప్పారు వాళ్ళు చెప్పాల్సినవి చెప్పారు అలాగే నేను కోరుకుంటుంది కూడా మొత్తం వారికి ఒకటే తెలియజేశాను నేను నా సంపూర్ణ మద్దతు ఉంటుంది నేను ఈరోజు ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంటానని చెప్పాను ఆయనకి అందుకని మొన్నదాకా ఆలోచించాను మీ స్థాయి వ్యక్తికి ఈ నిర్ణయం వచ్చినప్పుడు ఇంకా ఆంధ్రప్రదేశ్ అధోగతికి పాలైందని అర్థం
నేను బయటికి వచ్చి సంపూర్ణంగా నిర్ణయం తీసుకుంటానని చెప్పి నేను ఆ నిర్ణయం తెలియజేశాను. జైల్లో చూసిన తర్వాత మిమ్మల్ని ఏ ఫీలింగ్ వచ్చింది సార్? జైల్లో ఉంటారంటే ఖచ్చితంగా ఆ స్థాయి వ్యక్తికి అంటే నాకు ఒకటే అనిపిస్తుంది, నేను హైదరాబాద్ నుంచి వస్తా ఉన్నాను, చిత్ర పరిశ్రమని నేను షూటింగ్ చేస్తా 1500 మందితో షూటింగ్ చేస్తా వచ్చాను. గత కొద్ది నెలలుగా సరిగ్గా షూటింగ్ చేయలేదని చెప్పి ఏదో ఫినిష్ చేద్దామని వస్తుంటే నాకు ఒకటే అనిపించింది, మేము 1500 మందితో షూటింగ్ చేస్తా ఇంత ఉపాధి కల్పిస్తాం. అక్కడ చాలా సాలిడ్గా చిత్ర పరిశ్రమ అభివృద్ధి అయింది. నేను ఆ హైటెక్ సిటీ నుంచి వస్తామని నాకు అనిపించింది, నాకు ఒకటే అనిపించింది, ఇంత సంపూర్ణంగా విజన్ చూసిన వ్యక్తి ఈ దుస్థితి ఏంటనిపించింది. చాలా చాలా బాధ అనిపించింది. అవన్నీ తర్వాత ఇప్పుడు ముందుగా మేము చేయదలుచుకుంది రేపటి నుంచి జనసేన తెలుగుదేశం ఉమ్మడి కార్యాచరణ ఎలా ఉండాలి, జాయింట్ యాక్షన్ కమిటీ ఫస్ట్ ప్రారంభించడం, ముందు మా తరపు నాయకులందరినీ పిలిచి వారి అభిప్రాయాలు తీసుకురావడం, ఆంధ్రప్రదేశ్ దుస్థితి తెలియజేయటం, సో మా వాళ్ళని సంసిద్ధం చేయటం, అలాగే లోకేష్ గారు బాలకృష్ణ గారు వారి కార్యవర్గాన్ని సంసిద్ధం చేయటం, ఉమ్మడి జాయింట్ యాక్షన్ కమిటీ ఏం చేయాలి దాన్ని నిర్ధారించుకోవటం. ప్రజలంతా మేము ఒక కుటుంబంగా భావించేవాళ్ళం. ఇప్పుడు మీరు చూస్తే ఈ ప్రభుత్వంలో అన్ని సెక్షన్స్ మొత్తం వ్యవస్థను అన్నింటినీ నిర్వీర్యం చేయడం ఏంటి, అందరి మీద వాళ్ళ పని వాళ్ళ కార్యకర్తల మీద కూడా వాళ్ళు అటాక్ చేయడం ఏంటి, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మహిళలని మహిళల మీద ఎవరిని పడితే వాళ్ళ మీద అటాకులు చేయడం అలా చేస్తున్నారు. అంటే విచ్చలవిడిగా అసలు ఒక ప్రజాస్వామ్యం ఉందా ఇక్కడ, లేకపోతే ఒక నియంతృత్వపు పాలన జరుగుతుందా ఈ రాష్ట్రంలో అన్నట్టుగా ఉంది మన ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. దెబ్బకు దెబ్బ వేటుకు వేటు, ఈ జైళ్ళు ఈ కేసులకు వాళ్ళు భయపడాలి, అంటే తప్పు చేయనాడు దేవుడు కూడా భయపడ్డు. మా కార్యాచరణ ఇవాళ పవన్ కళ్యాణ్ గారు నేను లోకేష్ గారు మేము వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని కలవడం జరిగింది. ములాఖాత్లో చాలా ధైర్యంగా ఉన్నారు ఆయన. ఆయన ఒకటే, ఈ రాష్ట్రం ఇలా కాకుండా ఈ రాష్ట్రాన్ని కాపాడవలసిన బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉంది, ప్రతి తెలుగువాడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతి పౌరుడి మీద ఉన్నాయి. దాని గురించే నా బాధ అంతా నా దిగులంతా అని ఆయన బాధ వ్యక్తం చేయడం జరిగింది. సో ఇవాళ వాళ్ళు ఒక రూట్లో అంటే మమ్మల్ని నైతికంగా దెబ్బతిద్దామని వాళ్ళు అనుకున్న కొద్దీ మేము ఇంకా స్ట్రాంగ్ అవుతున్నాం, అందరం బలంగా ఉన్నాం. అలాగే మా బాధ్యత ఎప్పుడు ఈ రాష్ట్రాన్ని ముఖ్యంగా ఈ రాష్ట్ర యొక్క అభివృద్ధిని దాని కోసం ఏమేమి కార్యనిర్వహణ చేయాలో దానిపైన సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. దానికి ఒక యుద్ధం ప్రకటించితే తప్ప దానికి వేరే విమోచనం లేదు. ఎలక్షన్లు వస్తేనే ఎలక్షన్లు కాదు, దానికి ముందు అసలు మొదలవాలి యుద్ధం ముందు నుంచే. అంటే యుద్ధం అంటే ఒక పార్టీయే కాదు, తెలుగుదేశం పార్టీయే కాదు. అలాగే ఇవాళ పవన్ గారు వచ్చి ఆయన కూడా మాకు యుద్ధంలో పాల్గొంటానని చెప్పడం, అలాగే మిగతా వాళ్ళందరూ కూడా దేశ నాయకులందరూ కూడా వాళ్ళ యొక్క సంఘీభావం ప్రకటించడం జరిగింది అన్యాయం అని ఒక్కిచ్చి చెప్పడం. సో ఇదంతా ఇక భవిష్యత్తు ఇలా ఎప్పుడు జరగల, మన దేశంలో ఎమర్జెన్సీ కూడా పెట్టారు కానీ ఎప్పుడు ఇంత ఘోరంగా ఎప్పుడు జరగలేదు. అలాంటి ఒక మతి స్థిమితం లేని ఒక పాలకుడు అంటే ప్రజల యొక్క సంక్షేమాన్ని గాలి వదిలేసి ప్రతిపక్ష నాయకులపై దాడికి పాల్పడే ఒక వ్యక్తి మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం మన రాష్ట్ర ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం. అంటే ఒకప్పుడు ఉనికి అసలు మనకు మద్రాసీలకు పిలువబడే మనల్కి మనకి ఒక గుర్తింపు తీసుకొచ్చారు అన్నగారు నందమూరి తారక రామారావు గారు. అటువంటిది ఇవాళ ఉనికి కోల్పోయాం, కోల్పోయే పరిస్థితి అని చెప్పను. చంద్రబాబు నాయుడు వల్ల గుర్తుంది ఇవాళ ఆ ఉనికి. ఇవాళ కేవలం రాష్ట్ర ప్రజలే కాదు, యావత్ దేశ ప్రజలందరూ కూడా వాళ్ళ సానుభూతి ప్రకటిస్తున్నారు. ప్రజలందరూ ఆలోచించాల, అమరావతి కట్టినందుక ఆయన జైలుకి పంపిస్తున్నాం మనం, పోలవరం పనులు 72% పూర్తి చేసినందుక ఆయన జైలుకి పంపిస్తున్నాం,
కియా, హెచ్సిఎల్, ఫాక్స్కాన్, సెల్కాన్, జోహో ఇలాంటి అనేక పరిశ్రమలు తీసుకొచ్చిన దానికనే ఆయన ఈరోజు జైలుకి పంపిస్తున్నాం. పసుపు కుంకం ఇచ్చినందుక, 200 రూపాయలు పెన్షన్, 2000 రూపాయలు చేసినందుక, దాదాపు 100 సంక్షేమ కార్యక్రమాలు చేసినందుక ఈరోజు ఆయన్ని రాజమండ్రి జైల్లో కట్టేస్తున్నాం. చూస్తే చాలా చాలా బాధ. అందుకే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చి ములాఖాతుకి వచ్చినప్పుడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, పాలిట్ బ్యూరో సభ్యులు బాలకృష్ణ గారు, జాతీయ ప్రధాన కార్యదర్శిగా నేను కూర్చుని మాట్లాడి ఈ ప్రభుత్వం పైన ఇంకా యుద్ధం మొదలుపెట్టాలి, ఏ అధికారులైతే చట్టాలని అమలు చేయాలో వాళ్ళే చట్టాలని కొంతమంది చుట్టాల్లాగా మార్చితే సివిల్ వార్ ప్రకటించాలి, ప్రసక్తే లేదు, ఎవరిని వదలబెట్టకూడదు, అది కలిసి పోరాటం. ఇప్పుడే కాదు 2024 ఎన్నికల్లో కూడా కలిసి పోరాటం చేయాలని అందరు కలిసి నిర్ణయిస్తాం జరిగింది. అది ఒక మాటలో చెప్పాలంటే ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో చాలా కీలకమైన నిర్ణయం. ఈ నిర్ణయం ప్రజల కోసం, ఈ నిర్ణయం ప్రజలు కాపాడేదాని కోసం, ఈ నిర్ణయం భావితరాల ఆంధ్ర ప్రజలు చల్లగా హాయిగా బతికేదాని కోసం. ఈరోజు మేమందరం కలిసికట్టుగా పోరాటం చేస్తాం. దానికి అటు జనసేన నుంచి, ఇటు తెలుగుదేశం పార్టీ నుంచి ఒక కమిటీ ఏద్దాం, నిర్ణయించుకున్నాం. రాబోయే రోజుల్లో ఈ యుద్ధం ఎలా ముందలు తీసుకెళ్లే దాంట్లో చర్చించి కలిసికట్టుగా ఒకే ఒక లక్ష్యంతో ఈ సైకోని శాశ్వతంగా ఆ తాడేపల్లి కొంపలో పెట్టి బయట నుంచి లాక్ వేసే లక్ష్యంతో మేము కలిసి పనిచేస్తామని